Hi friends, welcome to our YouTube channel SS Cricket Predictions. Friends, today match updates लगाए तो आते हैं. West Indies versus Australia, second T20. Match यो का player report, pitch report, head-to-head record, total का match winning गए थे. ये video लो चोद दाम. Friends, इलान टी मरे नी videos को सों, मा channel लेते subscribe चेस कोंडे, and notification लेते on चेस कोंडे. Video upload चाहिएगाने, मी के first notification लेते आते हैं. And friends, latest updates and every match and toss reports kosam aithe maa telegram channel lo join avandi. Telegram channel oka link description lo aithe undi. Friends, first odi match chusinatlayite West Indies tana bowling pradarshan tho Australian aithe all out chesindi. West Indies average target ichi almost chejaripoye match ni West Indies oka bowling tho match turn chesindane cheppochu. Friends, West Indies bowlers Obed Mekko and Hayden Wise tam yokka adbhutamaina bowling pradarshanato crucial wickets teeskoni match gelipe kaaranam ayyarani cheppochu. Friends, final ga West Indies kaithe oka manchi start dorikindani cheppochu. West Indies team యొక్క అప్డేట్స్ లోకి వెళ్తే కిరణ్ పోలన్ లేకపోవడంతో నికోలస్ పోరన్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో అయితే వేసుకున్నాడు. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు వెస్ట్ ఇండీస్ బౌలింగ్ లో అయితే మంచిగా సక్సెస్ అయితే ఈ మ్యాచ్ కూడా మళ్ళీ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ వెస్ట్ ఇండీస్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫ్రెండ్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా టీమ్ని అయితే తక్కువ అంచనా వేసే పరిస్థితి అయితే లేదు. ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా టీమ్ అప్డేట్స్లోకి వస్తే ఒక విన్ అవ్వాల్సిన మ్యాచ్ లాస్ అయ్యారని చెప్పచ్చు. ఇన్నింగ్స్ స్టార్టింగ్లో మంచిగా బ్యాటింగ్ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడడంతో ఒక యావరేజ్ టార్గెట్ని కూడా చేస్ చేయలేని పరిస్థితి అయితే ఆస్ట్రేలియాకి వచ్చింది. బట్ ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా టీంలోకి అయితే ఎవరిని తక్కువ అంచనా వేసే పరిస్థితి అయితే లేదు. ఏ టైంలో అయినా సరే ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడే సత్తా అయితే అందరికీ ఉంది. అండ్ మంచిగా బౌలింగ్ చేసే బౌలర్స్ కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి మ్యాచ్ అంటే మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే సేమ్ పిచ్లో అయితే మ్యాచ్ జరుగుతుంది. పిచ్ యొక్క కండిషన్స్ అయితే బ్యాటింగ్కి బౌలింగ్కి ఈక్వల్గా సపోర్ట్ చేస్తుందని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్ వెస్టిండీస్ అయితే తన ఖాతాలో ఒక విజయాన్ని అయితే వేసుకుంది. సో ఇప్పుడు సెకండ్ T20 మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి. సో ఫ్రెండ్స్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్గా మ్యాచ్ విన్నింగ్కి వస్తే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే ఆస్ట్రేలియా కంబ్యాక్ చేస్తుందని అనుకుంటున్నాను. సో చూసుకుంటే ఆస్ట్రేలియా మ్యాచ్ విన్నర్స్ అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ టాస్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.